ఛత్తీస్గఢ్ భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్స్పై మూడు అంశాలలో విచారణ కొనసాగుతుందని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ లేకుండానే ఒప్పందాలు జరిగాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలి, కానీ ఛత్తీస్గఢ్కు అధికారం ఇచ్చారన్నారు. దీనికి సంబంధించి 25 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చందాతో సమావేశమయ్యామని తెలిపారు. ఇవాళ ఎస్కే జోషి, అరవింద్ కుమార్లతో సమావేశమయ్యామన్నారు. వీటిపై అప్పటి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని, జెన్కోకు సంబంధం లేదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని, టైం అడిగారని చెప్పారు. భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారన్నారు. మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం అనేది తేల్చాల్సి ఉందని జస్టిస్ స్పష్టం చేశారు.